గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని పాత్రడిపాలెం గ్రామంలోని పునీత చిన్నప్పగారి దేవాలయం 125వ వార్షిక మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. గ్రామంలో చర్చి నిర్మించి 125 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 125 సంవత్సరాల జూబ్లీ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ బాలశౌరితో పాటు పెద్ద సంఖ్యలో ఫాదర్లు, కన్యాస్త్రీలు, గుడిపెద్దలు, విచారణ క్రైస్తవులు ఈ ఉత్సవంలో భారీగా పాల్గొన్నారు. గ్రామమంతా సుందరంగా అలంకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. దేవునికి భక్తిపూర్వకంగా కొవ్వొత్తులు అర్పించారు. పునీత చిన్నప్ప, పునీత రాయప్ప గారి విగ్రహాలను గ్రామ వీధుల్లో ఊరేగించారు. కరోనా నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించారు. మన కుటుంబములను, మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని ఆశీర్వదించినందుకు, అనేక ఉపకారములను, మేళ్ళను మనకు చేసినందుకు కృతజ్ఞతలను అర్పించవలసి ఉంది. గడచిన కాలంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామములు మన పాలక పునీతులు రాయప్ప చిన్నప్ప గారుల పేరు మీదగా దేవుని యొక్క ఆశీస్సులతోటి అవన్నీ కూడా జయప్రదమై ఉండవచ్చు, లేక దేవుని యొక్క చిత్త ప్రకారం అవన్నీ కూడా జరిగి ఉండవచ్చు. అందుకని ప్రత్యేక మరి కృతజ్ఞత పూజావళిని ఈరోజు మనం అర్పిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంలో మనం పరిశీలిస్తే కీర్తనలో కీర్తనకారుడు విధంగా అంటూ ఉన్నాడు, నా ప్రాణమ ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తుల ఆయన పవిత్ర నామమును సన్నిధిపడు. బాణల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా గడిచినటువంటి కాలంలో ఈ పరిశుద్ధమైనటువంటి పునీత చిన్నప్ప గారి దేవాలయంలో మీరు అనేక పర్యాయాలు పూజలు అర్పించి ఉంటారు. వ్యక్తిగతంగాను కుటుంబముగాను ప్రార్థనలు సరిపో ఉంటారు ఆయన. అందుకే మన కష్టములలో ఆయన తోడుగా ఉన్నందు, మన వ్యాధులలో స్వస్థతను వసగినందు, మన కుటుంబాలలో శాంతి సమాధానములను దయచేసినందుకు, మన పశువులను పక్షులను, మన పంటలను ఆశీర్వదించినందుకు, మన బిడ్డలను దీవించినందుకు, భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్ధలలో తోడుగా ఉన్నందుకు, ఇంకా అనేక విధాలుగా శారీరకముగాను, మానసికముగాను, ఆత్మీయముగాను మీరు అనేక మా భగవంతుడు చేసిన దానికి కృతజ్ఞతలను చెప్పుకుంటూ ఉన్నాం ఈ పరిశుద్ధమైనటువంటి వార్షిక మహోత్సవం నాడు. అంతేకాకుండా రానున్నటువంటి రోజులలో కూడా ఆ తండ్రి యొక్క తోడ్పాటు, పునీత చిన్నప్ప గారి యొక్క ప్రార్థన సహాయంతోటి మనందరికి రావాలని వేడుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవాలయ పాలక పునీతులే పునీత చిన్నప్ప గారే ఈ కృతజ్ఞత చెల్లించడంలో మనకు ఆదర్శం. ఆయన రాసినటువంటి లేఖలు, పరిశుద్ధ గ్రంథంలో ఆయన రాసినటువంటి ఏ లేఖలో చూసినా కానీ ఆయన ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలను చెప్పండి, మీ విషయంలో మేము దేవునికి వందనాలు తెలియజేస్తున్నామని పలుకుతున్నారు. మచ్చుకి పౌలు గారు తెసలోనికి రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో సర్వదా సంతోషంగా ఉండండి, సదా ప్రార్థన చేయండి, సర్వావస్థలందు మీరు కృతజ్ఞులై ఉండండి, యేసుక్రీస్తు నందు మీ జీవితమున దేవుడు మిమ్ము కోరునది ఇదే అని పలుకుతున్నారు. అనగా కృతజ్ఞత తెలియచెప్పడం, థ్యాంక్ యూ అని చెప్పడం అలవాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ అని చెప్పడం పిల్లలకు కూడా నేర్పించగలగాలి. సాధారణ సామాజిక జీవితంలోనే కాకుండా మన ఆధ్యాత్మిక జీవితంలో భగవంతుడు చేసినటువంటి సకల మేళ్లను జ్ఞాపకం చేసుకుని ఆయనకు వందనాలను సమర్పించాలి. పౌలు గారు కొలొస్సెలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా అవిశ్వాస సంఘాన్ని బట్టి కూడా ఆయన కృతజ్ఞతలను అర్పిస్తూ ఉన్నారు. మేము మీ కొరకు ప్రార్థించినప్పుడు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి దేవునకు వాసాన్ని గురించి, మీ నమ్మకాన్ని గురించి, మీ ప్రార్థనా జీవితాన్ని గురించి దేవునికి మేము కృతజ్ఞతలను తెలియచెప్పుకున్నామని పౌలు గారు కొలొస్సెలకు రాసినటువంటి లేఖలో పలుకుతున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుల పూజారంభంలో విచారణ పూజోట శాంత కుమారి 25,000 రూపాయలు, పుట్టి అనిల్ కుమార్ కుటుంబము 25,000 రూపాయలు, నర్శెట్టి మరే నక్షత్రం 5,000 రూపాయలు, నర్శెట్టి జోజయ్య 10,000 రూపాయలు, మల్లవరపు బాలశవరయ్య జయరాజు 5,000 రూపాయలు, నర్శెట్టి మెల్క్యూరాజు 5,116 రూపాయలు,
రెవరెండ్ ఫాదర్ నర్సెట్టి అంతోని బాల 10,000 రూపాయలు, మల్లవరపు కస్పారాజు 6,116లు, పూదోట సురేష్ సునీత 5,116లు, ఎద్దనపల్లి రాయన్న శరత్బాబు 10,116లు, పూదోట అంతయ్య 5,000రూపాయలు, నర్సెట్టి ఆనంద్ 10,000రూపాయలు, వెనుగళ్ళ శ్రీనివాసరావు 1,016రూపాయలు, పొల్లూరు ప్రసాద్ 5,000రూపాయలు, నర్సెట్టి జార్జి గారి కుమారుడు నర్సెట్టి అజయ్ 25,000రూపాయలు, రెవరెండ్ ఫాదర్ ఎల్ బాలశ్రీ అండ్ రెవరెండ్ ఫాదర్ ఎల్ అల్ఫోన్స్ 25,000రూపాయలు, మల్లవరపు పీటర్ ప్రసాద్ కుటుంబము 25,000రూపాయలు, వెనుగళ్ళ సుబ్బయ్య 500రూపాయలు, నర్సెట్టి రాయన్న చిన్నమ్మ వారి జ్ఞాపకార్థము లూర్దరాజు 10,000రూపాయలు, నర్సెట్టి బాలరాజు 4,000రూపాయలు, నర్సెట్టి ఎన్యాసమ్మ జ్ఞాపకార్థము కుమారుడు రాజారావు 5,000రూపాయలు, ఆకుల ఈశ్వరమ్మ 5,116 కుటుంబ సభ్యులు 50,000రూపాయలు, మల్లవరపు జోజయ్య నిర్మల మేరీ ఫిలోమేనల జ్ఞాపకార్థము ప్రకాష్ కుమార్ శశికుమార్ 30,116రూపాయలు, మల్లవరపు లూర్దరాజు 5,000రూపాయలు, మల్లవరకు పాపారావు 2,000రూపాయలు, కొండవీటి బాలశ్రీ 5,000రూపాయలు, నర్సెట్టి ప్రవీణ్ కుమార్ 10,000రూపాయలు, పుట్టి అమృతమ్మ గారి శివరాజు 5,000రూపాయలు, నర్సెట్టి బాబు 4,000రూపాయలు, నర్సెట్టి రాజన్న గారి మరయ్య కుమార్తె రజని మరి దేవాలయానికి ఒక ద్రాక్షరస పాత్ర కానుక ఇచ్చిన నర్సెట్టి మెల్కియర్ రాజు కుమారుడు 15,000రూపాయలతో యాంప్లిఫైర్ కొనిపెట్టి ఉన్నారు. ఏటుకోరి ఎన్నయ్య 4,000రూపాయలు, డాక్టర్ ప్రత్తిపాటి రాంబాబు రాణి గారు 50,000రూపాయలు, నర్సెట్టి గోవా శివరయ్య బాలతెరేజమ్మ